Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు ఇది భలే దొరికిందే, ఇక చూసుకోండి. చంద్రబాబు నాయుడు వైఖరికి సంబంధించి కొత్త ఒక వింత, పాత ఒక రోత, కోతికి కొబ్బరికాయ దొరికినట్లు, ఇలాంటి సామెతలు ఎన్నైనా చెప్పవచ్చు. ఎందుకంటే కొద్ది రోజులుగా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఒక సాంకేతికతను పదే పదే ప్రమోట్ చేస్తున్నారు. ఇంతకీ అదేంటంటే గూగుల్ టేక్అవుట్. గూగుల్లో ఇలాంటి అత్యాధునిక సాంకేతికత ఉందని చంద్రబాబుకు కొద్ది రోజుల క్రితం వరకు తెలియదు. వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో సిబిఐ కొద్ది రోజుల క్రితం కౌంటర్ దాఖలు చేసింది. అందులో వివేక హత్యలో నిందితుల్లో కొందరి మొబైల్ ఫోన్ల లొకేషన్ ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటి ప్రాంతంలోనే చూపించిందని చెప్పారు. ఈ వివరాలు సేకరించేందుకు తాము గూగుల్ టేక్అవుట్ అనే సాంకేతికతను ఉపయోగించుకున్నట్లు చెప్పారు. ఇంకేముంది, ఆ పదం కొత్తగా ఉండడంతో చంద్రబాబును బాగా ఆకర్షించినట్లుంది. సిబిఐ కౌంటర్లో చెప్పేంతవరకు గూగుల్లో అలాంటి సాంకేతికత ఉందని చంద్రబాబుకు తెలుసుండేది. అయినా సరే కొత్తగా ఉంది కాబట్టి వెంటనే ఇక గూగుల్ టేక్అవుట్ అనే పదాన్ని పార్టీ సమావేశాల్లో వాడేస్తున్నారు. సాంకేతికత ఆధారంగా బాబాయ్ని చంపింది అబ్బాయే, అంటే జగన్మోహన్ రెడ్డి అని సిబిఐ నిర్ధారణ చేసేసినట్లుగా చంద్రబాబు తేల్చేశారు. బాబాయ్ను ఎవరు చంపారనే విషయాన్ని గూగుల్ టేక్అవుట్ పట్టిస్తుందని అప్పట్లో జగన్ తెలుసుకోలేకపోయారట. కానీ ఇప్పుడు గూగుల్ టేక్అవుట్ సాంకేతికత ద్వారా అబ్బాయే బాబాయ్ని చంపినట్లు మొత్తం ప్రపంచానికంతా తెలిసిపోయిందని పదే పదే బురద చల్లేస్తున్నారు. చంద్రబాబు ఆలోచన ఏంటంటే వివేకాను జగనే చంపాడని జనాలంతా అనుకోవాలని. వివేక మర్డర్ కేసులో ఎలాగైనా జగన్ ఇరికించేయాలన్న తపన చంద్రబాబులో బాగా పెరిగిపోతోంది. ఇలాంటి ఏదో కేసులో జగన్ను ఇరికించి జైలుకు పంపితే తప్ప చంద్రబాబు మనస్సు శాంతించేటట్లుగా లేదు. ఇందుకోసం ఎంత బురద చల్లడానికైనా ఎల్లో మీడియాతో చల్లించేందుకు ఎంతకైనా తెగించేస్తున్నారు. గూగుల్ టేక్అవుట్ సాంకేతికతలో నిందితుల ఫోన్లు ఎంపీ ఇంటి పరిసరాల్లో ఉన్నట్లు సిబిఐ చెబుతూ ఉంటే, చంద్రబాబేమో వివేకను జగనే చంపేశారని ప్రపంచానికి తెలిసిపోయిందని పదే పదే చెబుతున్నారంటే అర్థమేంటి?